పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరిని మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడ విరగడైందని, పొంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికి వెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసి ప్రజాస్వామ్యానికి పాతలేసిన వాళ్లు ఇప్పుడు కబుర్లు చెబితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం పద్ధతి మార్చుకోకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలోనే మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానా కొల్లగొట్టిన 2వ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వాళ్ళ కొడుకు ఆయన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తోంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. 100లాదిగా కాదు 1000లాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి. మీరు గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాటరైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలున్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు చెన్నైకి రోజుకు 1000లాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు ఆ దరిద్రులని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ల పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇదే మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే, బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తంబళ్ళపల్లె, మదనపల్లి, పొంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు మా యువ నాయకులు. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి 2-3 ఎకరాల భూమిని కూడా ఒక్కరోజు ఎవరన్నా రైతులు కాని అభిమానులు ఇస్తా ఉంటే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే. పొంగనూరులో రిగ్గింగ్ చేసుకుని ఓటుకు 5,000-10,000 పంచి అక్కడ మా క్యాండిడేట్ రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో 6,000తో ఓడిపోతే, అలాంటి నియోజకవర్గంలో మొన్న వాళ్ళ తండ్రి గారు పర్యటిస్తాంటే చాలా మంది బాధతో వీళ్లతో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళ తండ్రి ఎక్స్ మినిస్టరు ఆ పొంగనూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలడం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం.